పుట్టి పెరిగి అంత హయాదారులా మేము ఈయనే పుట్టినాం ఈయనే పెరిగినాం సొంత ఇండ్లు 8 మంది అన్నదమ్ములం మేము మేము ఇల్లు అమ్ముకున్నాము ఏదో గల్లి కుక్కలు అయిపోయినాము ఇప్పుడు మాకు కిరాయి ఇల్లు ఉంటాం మేము అయితే మొన్న నేను అడిగిన మన గుడాల మల్లేశకు అడిగితే కిరాయి ఇండ్లలోకి ఇయ్యా అని చెప్పిండు ఆ తర్వాత మళ్ళా తిరుమల రెడ్డి గారికి అడిగిన అడిగితే కిరాయి ఇంట్లోకి జియో పాస్ కాలేదని చెప్పిండు మళ్ళీ ఎంతవరకు నిజము అది మాకు తెలియదు కానీ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోమన్నారు అప్లికేషన్ పెట్టిన మళ్ళీ ఏమవుతుందేమో ఆ దేవునికి తెలుసుగా మాకైతే డబ్బులు ఇవ్వలేదు మాకే కాదు మా గుడాల పచ్చిలా కనీసం ఒక 50 మందికి కిరాయి ఇండ్లకు డబ్బులు రాలేదు వాళ్ళలో వాళ్ళే పంచుకున్నారు వాళ్ళ వాళ్ళ ఇండ్లలో పంచుకున్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మనుషులకు చూసి ముఖాలు చూసి బొట్లు పెడుతున్నారు అంతే ఈయన రాజకీయం అంతే ఇప్పటి నుంచే కాదు లాక్డౌన్లోకి అటెండ్ చేసి నేను ఆ తిరుమల రెడ్డి రేషన్ కార్డు లేదని చెప్తే రేషన్ కార్డు లేకపోతే నాకు అడగొద్దు నాకు అడగొద్దు రేషన్ కార్డు లేదంటే మాకు అడగొద్దు మాకు తెలియదు అని చెప్పేసి అప్పుడు గిట ఏంది ఏది ఏది అడిగినా కానీ అన్నీ తిరస్కరం మాటలు మాట్లాడతాడు మాకు ఈయన పరిపాలన మంచి కనిపించలేదు అంతే టీఆర్ఎస్ పరిపాలన ఏంది ఏముంది ఏం ఏం చేస్తుండ్రు ఏం చేస్తుండ్రు రంగారెడ్డి డిస్టిక్లో ఏం చేసిండు కేసీఆర్ ఏం చేయలేదు రంగారెడ్డి డిస్టిక్లో ఏం చేయలేదు ఏంది మా డిస్టిక్ మొత్తం సర్వనాశనం చేసిండు మొత్తం ఉన్నాయి లేని అన్నీ ఆగమాగం చేసిండు హైదరాబాద్ డెవలప్మెంట్ లేదు ఏంది హయాత్ మొత్తానికి లేదు ఇప్పటిదాకా ఆయన సీఎం అయ్యి ఎన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏమో అయింది ఇప్పటిదాకా 6 సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా హయాత్నగర్ వరకు రాలేదు ఆయన ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఎప్పుడు రాలేదు మంచి చెడు ఎవడు అడగడు ఇక్కడ బీదోళ్ళకి ఎవడు అడగడు ఏంది ఉన్నోళ్ళకే తీసుకుపోయి నింపుతారు వీళ్ళంతా ఏంది వాళ్ళు వాళ్ళు ముఖాలు చూసి బొట్లు పెట్టుకుంటారు అంతే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.